नमस्ते अंडी, देवीनायडू डेरीस की स्वागतम। ई रोज नेनु वेस्ट प्लास्टिक तो होम गार्डनिंग एला चेयालो चूपिस्तानु। इवन्नी नेनु मुंदुगाने तयार चेसि पेट्टुकुन्न मొక్కలండి। ఇది స్ప్రైట్ బాటిల్ అండి। ఇలా నేను పైన బాటిల్ మూతలోని మట్టేసి నాచు మొక్కేసానండి। ఇది ప్లాస్టిక్ గొట్టమండి, పైన కింద ఓపెన్ గా ఉండటం వల్ల నేను కింద ఒక బాక్స్ పెట్టి కవర్ చేశాను మట్టి కిందకి రాకుండా ఉండడానికి। దీంట్లో ఒక మొక్కేసానండి। ఇది మిక్సీ జార్ మూత ఇది। దీంట్లో నేను చింతగింజలు వేస్తే చింత మొక్కలు వచ్చేయండి ఇలాగా, మధ్యలో అందంగా ఉంటుందని ఒక బల్బ్ పెట్టాను। ఇది డస్ట్ బిన్ అండి, ఇందులో ఒక గుత్తిపూలు మొక్కేసాను। నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ అండి ఇది। ఈ థమ్సప్ బాటిల్కి నేను ఇటు అటు కూడా ఇలా కట్ చేసి పెట్టానండి, మనం మొక్క లోపల వేస్తే బయటికి రావడం కోసం। అడుగుని ఇలా ఇక్కడ చిల్లులా పెట్టాను, మనం మట్టి వేసినప్పుడు ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది, వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి రావడం కోసం ఈ చిల్లు పెట్టానన్నమాట। ఇప్పుడు వీటికి చిల్లులు పెట్టుకుందామండి। నేను ఈ ఊస కాల్చాను, కాల్చి తీసుకొచ్చాను। ఇలా పెట్టడం వల్ల మనకి ఇదిగోండి ఇలా చిల్లు పడింది, ఇలా చిల్లులు పెట్టుకోవచ్చు మనం। వాటర్ అంతా బయటకు వచ్చేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతాని ఈ విధంగా చిల్లులు పెట్టుకోవాలి। ఇది పొలం మట్టి అండి, ఇది ఇసుక మట్టి, ఇది వర్మి కంపోస్ట్ ఇది। ఈ మూడు కలిపి ఒక బాటిల్లోకి కానీ ఒక డబ్బాలోకి కానీ తీసుకుందాం। కలిపిన మట్టిని బాటిల్స్లోకి తీస్తున్నానండి। వీటిల్లో మట్టిని నింపాను కదండి, ఇప్పుడు వాటర్ పోసుకొని తడుపుకుందాం ఈ మట్టిని, తర్వాత మొక్కలు వేసుకుందాం। ఇప్పుడు ఈ డబ్బాలో ఒక మొక్క వేసుకుందామండి, నీళ్ళు పోయడం వల్ల నానింది కదా మట్టి, చక్కగా మనకి వచ్చింది। మనం మొక్క వేయగానే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవాలండి। ఈ బాక్స్లో కూడా మనం అలాగే ఇంకొక మొక్కను నాటుకుందామండి, ఇలా విరబూసినట్టు వస్తాయండి మొక్కలు, కొద్దిగా నీళ్ళు పోసుకుందాం। బాటిల్లో నేను మనీ ప్లాంట్ మొక్కేసానండి, ఇప్పుడు కొద్దిగా నీళ్ళను పోసుకుందాం। మనం ప్లాస్టిక్ వేస్ట్ చేసుకోకుండా ఇలా హోమ్ గార్డెనింగ్ చేసుకోవచ్చండి। నమస్తే, ఉంటానండి।